భూమిలిచ్చిన వారికి కవులు ఇవ్వలేదని నిరసన తీయడం సమంజసం కాదని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రైతులు కవులు సొమ్ము నిన్న బ్యాంకులో జమ చేశామని ఈ విషయం తెలిసే కావాలని అల్లరి చేయాలనే ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని బొత్స ఆరోపించారు. కొన్ని సాంకేతిక సమస్యలు ఉండడంతో కవులు ఇవ్వడం ఆలస్యమైందని తెలిపారు. విస్తృతంగా వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇవాళ రోజు 10,000 వస్తున్నాయంటే అన్ని టెస్టులు చేయబట్టే అంతమందిని మనం ఐడెంటిఫై చేసి అది ప్రివెంట్ చేస్తూ దాన్ని వ్యాప్తి చెందకుండా ఎక్కడెక్కడ కట్టడి చేస్తూ ఇది కమిటీలోకి చొచ్చుకుపోకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిక్షంతో ఈ కార్యక్రమం చేస్తుంది. అందులో భాగంగా కావాల్సిన అన్ని అవసరాలని సౌకర్యాలను అన్ని చూస్తూ కోవిడ్ సెంటర్స్ ని హాస్పిటల్స్ ని ఐసోలేషన్ సెంటర్స్ ని అన్ని పెంచుతూ ఎక్కడికక్కడే అప్రమత్తం చేస్తూ ముఖ్యంగా అధికారులందరినీ కూడా ఏ స్థాయి నుంచి కింద దిగువ స్థాయి నుంచి సర్విలెన్స్ దగ్గర నుంచి మళ్ళీ అవుట్ పేషెంట్ ని క్రిటికల్ పేషెంట్ మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా అన్ని స్థాయిల్లో కూడా మరి ప్రభుత్వం మరి పర్యవేక్షిస్తూ కార్యక్రమం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ విజయనగరంలో మా ఎమ్మెల్యే గారు విభంత్ స్వామి గారు వారు ఈ చూసి ఈ ఐఫ్లో ఆక్సిజన్ ఇవి మా వెంటిలేటర్కి కంటే మామూలు ఆక్సిజన్ కంటే మధ్యలో అది అవసరమని తలచి ఓ రెండు ఐఫ్లో ఆక్సిజన్ మిషన్స్ని వాటితో పాటు ఒక 20 సిలిండర్స్ని వాటిని అన్నింటినీ కూడా వారు స్వచ్ఛందంగా వారు మరి సౌజన్యంతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ని కూడా మరి రిక్వెస్ట్ చేసి అటు డిమాండ్ ఇచ్చో విజయనగరంకి అలాగే గాయత్రి హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్కి రెండింటికి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇప్పుడే మరి వారు ఇవ్వడం జరిగింది. చాలా మంది అది మాని